टिकट। హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్ 24. ఈరోజు అయితే దుమ్ము లేచిపోతుంది, ఇంక ఎండర్ డ్రాగన్తో ఫైట్ ఇంకా ఆగలేకపోతున్నాను. నేను వీడియో ఎప్పుడు రికార్డ్ చేద్దామా అని ఫస్ట్ అయితే మీకు సోచి చెప్పకుండా త్వరగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే చూడండి, ఇవి పట్టుకెళ్తున్నాను అంతే. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఇది ఎన్చాంట్మెంట్స్ ఫుల్ ఎన్చాంటెడ్, ఇది ప్రొటెక్షన్ 3, ఇది ప్రొజెక్టర్ ప్రొటెక్షన్, ఇది ఫెదర్ ఫాల్డింగ్, ప్రొజెక్టల్ ప్రొటెక్షన్, అన్బ్రేకింగ్, ఇంకా మనం ఈజీగా చంపేయచ్చు. గాయ్స్ ఈ కత్తి చూసారా, ఇది ఎలా ఉంది, అటాక్ డ్యామేజ్ 13 ఉంది. ఇంకా మనం అసలు ఆగకుండా వెళ్ళిపోదాం. ఏదైనా మర్చిపోతున్నానా అన్న ఒక డౌటు, కానీ వెళ్ళిపోదాం, ఏం పర్లేదు. ఈ బౌ చూసారా గాయ్స్, అన్బ్రేకింగ్ 3 పవర్ 4 ఇన్ఫినిటీ. ఇంకా ఆగలేను నేను, వెళ్ళిపోతున్నాను. మనం పోర్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం త్వరగా. ఓకే, నేను పోర్టల్ అయితే ఎలా కట్టానో, అక్కడికి ఎలా వెళ్ళానో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ కంటిన్యూషన్ చూడండి. ఇంకా నేను చూస్తానులే అన్నోలు ఒక 20 సెకండ్స్ ఫార్వర్డ్ చేసుకోండి గాయ్స్. అంతే, అమ్మో దీని చేతిలో చిక్కోకూడదు. త్వర పద అమ్మా. ఈరోజు అయితే ఎండర్ డ్రాగన్తో ఫైట్, నాకు ఇంకా ఉత్సాహం తట్టుకోలేకపోతున్నాను. డైరెక్ట్గా ఎండ పోర్టల్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక్కడ గ్యాస్ స్టేషన్ లేదు కదా, అసలు సమాచారం వస్తుంది ఏం లేదు కదా. ఓకే, 3, 2, 1, పరిగెట్టు. ఇక్కడ పడితే నా పని అయిపోతుంది. అయినా ఫెదర్ ఫాలింగ్ ఉంది, మనకి ఇక్కడ పడినా ఏం అవదు. ఫెదర్ ఫాలింగ్ 4 అంటే పర్లేదు కదా. అరే పదరా, లోపలికి వెళ్ళరా, నాకు కొంచెం సౌండ్ వినిపించట్లే, సౌండ్ పెట్టుకుంటా. ఓకే గాయ్స్, త్వరగా పదరా, నాకు ఉత్సాహం తట్టుకోలేకపోతున్నాను. బాబోయ్ అమ్మా, ఇక్కడ ఈ ఉత్సాహం డ్రాగన్ దగ్గర చూపెడితే మనకి ఎలా ఉంటుందో తెలియదు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇంత ఎంచాంటెడ్ ఉందని పొగరబోతలా ఉన్నామనుకోండి మన పని అయితే అయిపోతుంది. ఎరా సోతం, ఏమంటావు? ఓకే, నా సోతనం గడ అయితే ఏదో చేస్తున్నాడు, పదని మనం వెళ్ళిపోదాం. ఓకే, మీకు మ్యాజిక్ చూపెట్టాలి. విలేజర్లు అయితే వచ్చేసారు కదా ఆ పోర్టల్ నుంచి. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇంకోటి కూడా ఉంటాడు ఇక్కడ, చూపెడతాను పదండి. ఇంకో చిన్న బొడ్డగాడు వచ్చాడు, బొడ్డగాడు వచ్చేసి ఇచ్చాడు ఉన్నాడు అటు పక్క ఏడు. ఇదిగోండి బొడ్డగాడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, మన ఈ సోదంత ఎందుకు త్వరపద్ర, నాకు ఇంక ఎండర్ డ్రాగన్ చంపేయాలి. మామూలుగా నాది ఎండర్ డ్రాగన్తో ఫైట్ అంటే. ఓకే, త్వరగా. ఓకే, ఇక్కడ రాత్రి అయితే అయ్యింది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, కన్నం పెట్టుకుని వచ్చాం కదా ఎక్కడో. ఓకే, దూకేద్దామా. ఎటు నుంచి వచ్చానురా నేను? ఓకే, అయితే ఫస్ట్ అయితే అక్కడ పడుకుందాం ఒకసారి. నేను మెట్లా చేసుకుందాను కదా, ఎక్కడో అదేది కనిపించట్లేదు. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది. ఇక్కడే ఎక్కడి నుంచి వచ్చేసాను నేను, ఎక్కడైనా ఇక్కడే గాయస్, ఎక్కడి నుంచి వచ్చాను. అరే ఎక్కడి నుంచి వచ్చాను రా, ఇటు పక్క నుంచి ఏమైనా వచ్చానా? ఇటు పక్కన ఏం లేదు. ఓకే, మనకి ఇక్కడ నుంచి కన్నం పెట్టుకుని వెళ్ళిపోతాను. త్వరగా, అన్ని కష్టపడి మళ్ళీ డైమండ్ అయిపోయినవి కూడా మళ్ళీ చేసుకున్నాను నేను, ఎందుకైనా మంచిదని. ఓకే, ఇక్కడ నుంచి దూకే. ఓహో, ఇక్కడ వాటర్ ఉన్నాయా, అది మ్యాటర్. ఓకే, మనకి ఇక్కడ వాటర్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అరే నువ్వు ఇరుక్కుపో, ఒరే అమ్మా అమ్మా, మనకి భయం లేదు. క్రేపర్కి ఒక షాట్ ఇచ్చామంటే. ఓకే, చచ్చాడు అక్కడ చాలామంది. రా, నీ పని చూసేస్తాను, అయిపోద్ది. ఓకే, మనకి ఇటు సైడ్ ఏం పని లేదు, మనం డైరెక్ట్ స్ట్రైట్ కిందకి వెళ్ళిపోవడమే. ఓకే, మన పోర్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ మనం ఫస్ట్ రిస్పాన్ పెట్టుకుందాం, అక్కడ ఏదైనా డ్యామేజ్ జరిగితే మళ్ళీ. ఓకే, భయపడకరా నాని, భయపడకు, ఇక్కడ ఏం జరగదు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, 3, 2, 1, జై బజరంగ్ బలి. ఓకే గాయస్, మనం ఎండకైతే ఎంటర్ అయ్యాం. ఓకే, ఎక్కడ చూడకూడదు, ఇక్కడ చూడకుండా ఫస్ట్ అయితే బ్లాక్స్ వేసుకుందాం చుట్టూరా. ఓకే, ఫస్ట్ పడిపోకూడదు కదా. నేను నా మొదటి జాగ్రత్త, ఇది ఎప్పుడూ ఎండర్ డ్రాగన్ ఫైట్కి వెళ్ళిన ఇలాగనే వేసుకుంటాను.
ఓకే ఓకే అండర్ పవల్ కూడా తెచ్చుకోలేదు కదా నేను, అది మ్యాటర్. డ్రాగన్ ఫైట్ అయితే ఈజీగా అయిపోద్దని భావిస్తున్నాను. అమ్మా డ్రాగను ఏమనకమ్మా. ఓకే డ్రాగన్ అయితే అరుస్తుంది అక్కడ. అమ్మో ఇక్కడ సౌండ్స్ బీభత్సంగా ఉన్నాయి. ఓకే గాయస్ మనం ల్యాండ్లోకి అయితే వచ్చేసాము. నేను స్ట్రైట్గా అయితే వెళ్ళాలనుకోవట్లేదు, లోపల నుంచి వెళ్దాం అనుకుంటే దాకడానికి కూడా ప్లేస్ ఒకటి తయారవుతుంది కదా. ఓకే గాయస్ గుండెల్లో దడ అయితే మొదలయ్యింది నాకైతే. ఇక్కడ మీకు అక్కడ చూస్తున్న వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ నాకు ఆడుతున్నాడుకి అయితే అమ్మో లోపల వేరే లెవెల్ అవుతుంది లోపల. ఓకే వచ్చాను. ఓకే గాయస్ మనకు కత్తి పట్టాల్సిందే ఇంకా. రావే అండర్ డ్రాగన్, ఆగండి ఆగండి ఆగండి, మనం ఫస్ట్ కంగారు పడిపోకూడదు. ఒక గుహ తయారు చేసుకుందాం ఇక్కడ. అరే ఈడప్పుడే వచ్చేసాడు రా బాబు, ఎట్ల నుంచి వస్తున్నాడు. అయ్యా భయపెడుతున్నారు అయ్యా వీళ్ళు. ఓకే మనం ఫుడ్ తిందాం ఫస్ట్. ఓకే వచ్చిన వెంటనే భయపెట్టేస్తున్నారు. ఓకే మనమైతే అప్పుడే షీల్డ్ పవర్ అయితే అయిపోయింది. లూటింగ్ ఉంది దీనికి. ఓకే మనం గుహలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. అరే ఏదిరా నా గుహ అమ్మా, వాణేస్తుంది దెబ్బ. ఓకే మనం టవర్స్ కూడా కొంచెం బద్దలు కొడదాం. అరే టవర్ని బద్దలు కొట్టరా నువ్వు. ఓకే ఒక టవర్ అయితే బద్దలైంది. ఓకే మనం ఇంకా చాలా ఉన్నాయి టవర్స్. అమ్మా భయమేస్తుంది. ఓకే డ్రాగన్ అయితే మళ్ళీ డ్రాగన్ అయితే అవుతుంది 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 అమ్మా. వీళ్ళకి అయిపోమ్మా చాలు, నాకు ఎంతకంటే భాగ్యం ఏమి ఉండదు. అరే తగలే. ఓకే ఇంకోటి కూడా బదలు కొట్టాను ఇంకో. ఓకే డ్రాగన్ అయితే వచ్చింది. ఓకే మనకి ఎంటర్ బాబాయిలతో అయితే పెద్ద ప్రాబ్లం ఏం రావట్లేదు. చూసుకోమ్మా అమ్మా ఇది ఒకద్దరా బాబు. ఫుడ్ అయితే తిందాం ఫస్ట్.
ఓకే మా టవర్లో అయితే ఈ టవర్ వదలకండి. ఓకే చచ్చిపోవాలా చచ్చిపోమ్మా అని అనుకుంటున్నాను. అమ్మా కొంచెం ఉంది కొంచెం ఉంది అమ్మా ఈ వైపు చూడకూడదు రా దేవుడా. ఓకే ఇది అవేవో గ్యాస్ బాంబు లేస్తుంది. అరే ఇది ఏట్రా దీన్ని తగలట్లేదు. ఇప్పుడు వచ్చింది మళ్ళీ వచ్చింది. గాయ్స్ గాయ్స్ చచ్చిపోతుంది చచ్చిపోతుంది. దేవుడా దేవుడా చంపేదేవుడా దేవుడా ఈ రాక్షసుని చంపేదేవుడా. ఓకే 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 దేవుడా కొంచెం ఉంది కొంచెం ఉంది. రామా మళ్ళీ రామా త్వరరా నా త్వరగా వస్తే కానీ పని అవదు అమ్మా. అరే ఎవడరా నువ్వు కొట్రా కొట్రా నాకు అంతా బ్రేక్ అప్ సరిపోతుంది. ఎస్ ఎస్ గైస్ కంప్లీటెడ్ మైన్క్రాఫ్ట్ అయితే కంప్లీట్ చేసి అమ్మా గైస్ కంప్లీట్ చేసి మైన్క్రాఫ్ట్ అయితే అదండి గైస్ మనం ఇది తీసుకోవాలి మళ్ళీ ఇది దొరకదు మళ్ళీ. ఓకే నాకు కావాలి 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 రే అయిపోయింది. ఓకే అమ్మా కంప్లీట్ చేసాను కంప్లీట్ చేసాను. చేతులు వణికిపోతున్నాయి గైస్ నాకు నేను కంప్లీట్ చేసానట్టు నేను నమ్మలేకపోతున్నాను. దేవుడా అబ్బాయికి అండర్ బాల్స్ ఉన్నాయి తీసుకుందాం. నెక్స్ట్ అండర్ ఫైట్ మనకి ఇంకా అదే ఎలైట్రా తీసుకుందాం. మనం ఇంకా ఫామ్స్ సంగతి చూద్దాం. ఎలైట్రా కోసం అప్పుడే వెళ్ళిపోవద్దు. అరే ఎక్స్పీ నాది ఇంకా ఉండిపోతుంది ఇక్కడే బోల్డ్ అంతా తీసుకోరా బాబు. గైస్ కంప్లీట్ చేసాను గైస్ అమ్మా కంప్లీట్ చేసాను అమ్మా నమ్మలే. అది కొన్ని గైస్ గేట్ వే అయితే మనకు ఓపెన్ అయిపోయింది. గేట్ వే నువ్వు రాయా బాబు. ఓకే మనం మొదటి ఇప్పుడైతే బద్దలు కొట్టుకుందాం అన్ని టవర్స్. ఫస్ట్ అయితే పైకి ఎక్కి అన్నిటిని పేల్చేద్దాం. ఓకే మనం ఫస్ట్ పైకి ఎక్కేద్దాం. ఇంకొకటికొకటి ఒకటికొకటి పేల్చుకుందాం మెల్లగా. ఓకే త్వరగా పదరా త్వరగా పదరా త్వరగా పదరా. అరే అయిపోయినాయా ఇంకా కొంచెం ఉంది. ఓకే సరిపోద్ది మనకి. ఓకే జాగ్రత్తగా ఉండాలేమో ఇక్కడ. ఓకే ఒకటి పేలింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది పేల్చిపోతున్నాం. ఓకే గాయస్ మనమైతే ఇక్కడ చూసుకున్నామంటే మనకి ఎగ్ కూడా వచ్చింది. ఎగ్ వచ్చింది ఈ ఎగ్ వచ్చింది ఈ ఎగ్ 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 వచ్చింది గాయస్. ఇప్పుడు మనం ఈ ఒక టవర్ చాలండి కానీ అరే తింగరాడు ఆ షవల్ కూడా తీసుకురాలి. అవును చూసేది కదా చూసారా డ్రాగన్స్ బ్రీత్ అయితే వచ్చింది. మనం చాలా చేసుకోవచ్చు దీంతో. ఏం చేసుకోవాలో తెలియదు కానీ చాలా చేసుకోవచ్చు అని చెప్పారు మరి. ఓకే నాకు ఈరోజు అయితే తట్టుకోలేకపోతుంది. మనం ఇంకా గేమ్ కంప్లీట్ చేసినట్టే మనం ఇంకేం చేయని అవసరం లేదు. ఇంకా అన్ని ఫామ్స్ 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 మీకు ఇంటికి వెళ్ళాక ఒకటి చూపించాలి నేను మీకు. అది చూపిస్తాను త్వరగా. ఎగ్ అన్నీ కలెక్ట్ చేసుకుందాం. ఎగ్ కలెక్ట్ చేసుకొని అయిపోయినట్టే మనం నెక్స్ట్ వెదర్ గైస్ వెదర్స్ కాల్సి నేను ఆఫ్లైన్లో చాలా కలెక్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అసలు లూటింగ్ త్రీ కత్తి కూడా ఉంది మనకి భయం లేదు. ఓకే ఇక్కడ ఎక్స్పీ ఇంకా పడుతుంది గైస్. ఎక్స్పీ పైన చూసారా అమ్మ నువ్వు ఎక్కే బాబు పైకి నాకు ఎక్కదు రీ. ఓకే ఇక్కడ దీని మీద ఎగ్ మన ఎగ్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే పైకి ఎక్కి ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఎగ్ చూసుకోవాలి. ఏ మూల పడిందిరా ఈ ఎగ్. ఓకే ఇక్కడే పడింది గైస్. ఇప్పుడు దీన్ని ఎగ్ని ఎలా తీసుకోవాలంటే మీకు జాగ్రత్తగా చెప్తాను వినండి. ఓకే ఫస్ట్ ఇలా తవ్వుకోండి పైన దాని మీద కొట్టేసిన తర్వాత మనకి ఇంకా భయం లేదు. ఇక్కడ టార్చ్ పెట్టండి టార్చ్ పెట్టి ఇది నొక్కండి అంతే మనకి ఎగ్ అలా ఈజీగా కలెక్ట్ అయిపోతుంది. ఓకే మన ఎండర్ డ్రాగన్ అయితే చంపేసాం. మనకి ఇంకా భయం అనేది లేదు. ఇంకా మనకి మైన్క్రాఫ్ట్లో తిరగలేదు. ఇంకొక దాయ ఉంది అది వెదర్. ఆ వెదర్ని చంపి బేకన్ చేసి దాని రక్తంతో బేకన్ చేస్తాను ఈరోజు మామూలుగా ఉండదు. తర్వాత అయితే కలెక్ట్ చేసుకుందాం. ఈరోజు అయితే ఇంటికి వెళ్దాం ఫస్ట్. ఇంకా ఎపిసోడ్ ఆపాను ఇంటికి వెళ్దాం. అదే నా గేట్ వే ఇదే కదా నా గేట్ వే మర్చిపోయాను. ఓకే ఈ ఎక్స్పీ వస్తే బాగుండు ఇది రాదేంట్రా
ఓకే త్వరగా త్వరగా త్వరగా. ఓకే లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఇంకా మనం ఏం చేయలేం. గో డియర్ నాని, మీరైతే కంప్లీట్ చేస్తారు గేమ్ త్వరగా. లేగా బాబు మైండ్ క్రాఫ్ట్ ఏమని వస్తుంది పేరు చూద్దాం. ఐ సీ ద ప్లేయర్ యు మీన్ నాని 1 2 2 1 కంప్లీట్. Just take care, it has reached the higher level now. It can read our thoughts. మనకి అడ్డమైన చూద్దాం తస్ మీద అర్జెంటుగా దూసుకెళ్ళిపోదాం. ఓకే మనమైతే మన ల్యాండ్కి వచ్చాం. ఓకే మనకి తిరగలేదురా నాని, ఇంకా మనం వెళ్ళిపోదాం. ఇంత మంచి కత్తి, ఇంకా నాకు ఈ కత్తితో ఇంకా ఓడించేవాడే లేడు. ఎండర్పల్స్ ఎన్ని వచ్చినాయి నేను అంతమంది హీట్ ఎండర్పల్స్. అబ్బా సూపర్ కదా, లూటింగ్ 2తో నేను ఎండర్పల్స్ వచ్చినాయి. ఓకే మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం, చెక్ చేద్దాం ఇక్కడ నుంచి ఫస్ట్. త్వరగా త్వరగా లెగరా, అసలుకే ఉత్సాహం తట్టుకోలేకపోతున్నాను. ఓకే పైకి త్వరగా పైకి త్వరగా పైకి త్వరగా ఎక్కువ. ఓకే ఇక్కడ నీళ్ళు వచ్చాయి. ఇదే రే రాత్రి అయ్యిందా, ఆగండి అయితే ఒకసారి స్లీప్ వేసేద్దాం ఇక్కడ. అసలు నేను వాటర్ బకెట్స్ తీసుకొచ్చాను కానీ ఎందుకు వాడలేదు. ఓకే అమ్మా ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను. గాయ్స్ ఇంటికైతే వచ్చేసాను, నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మనకి తిరగలేదు మైండ్ క్రాఫ్ట్లో. నేను ఏం చేశానో చూపిస్తాను పదండి. ఫస్ట్ క్రాప్ ఫాము, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వస్తుంది క్రాప్ ఫాము. ఇంకా కొన్ని రోజులు అయితే మీకు ఏం రావచ్చు అంటే సర్వైవల్ సిరీసే రావచ్చు, ఎపిసోడ్స్ ఒక 4 3 అలా వస్తే. ఓకే ఫస్ట్ అయితే మీకు ఏం చేస్తానో చూపించాను అంటున్నాను కదా. త్వరపద మన ట్రీ ఫామ్ యాజ్ యూజువల్ సూపర్. అదిగోండి మన ఐరన్ ఫామ్, ఐరన్ ఫామ్కి బాగానే పనిచేస్తుంది. ఇక్కడ ఇంకో ఐరన్ ఫామ్ అయితే కట్టేస్తున్నాను గాయస్. నేను ఐరన్ ఫాము ఇది ఇంకా ఎఫిషియన్సీ అంట. ఒకసారి క్రియేటివ్ మోడ్లో వేరే వరల్డ్లో కట్టాను. క్రియేటివ్ మోడ్లో కడితే గాయస్ ఒకసారి టిప్పి 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 అని పడిపోతుంది ఐరన్. ఓకే ఫస్ట్ మీకు ఎక్కువ చూపిస్తా. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, విలేజర్స్ గ్రో అవ్వాలి. గ్రో అయితే అప్పుడు పడుతుంది అన్నమాట. ఎందుకండి ఆల్మోస్ట్ మొత్తం కట్టేసా ఇల్లు పెద్దగా. ఈ నిట్విన్ గాడ్ చంపేయాలి మనం, నిట్విన్ గాడ్ వేస్ట్. అక్కడ మన ఐరన్ ఫామ్ అయితే బాగా ప్రొడ్యూస్ చేసింది ఒక స్టాక్ ఐరన్. దీనికోసం వాడాను కదా, ఈ స్ట్రాకులకి అయిపోయింది స్టాక్ ఐరన్. అందులోంచి తీసి వాడేసాను, ఆయన ఇంకో స్టాక్ ప్రొడ్యూస్ చేసిందిలేండి అది. ఇంకా మీరు నీకు మెయిన్ చూపించాను. నేనేమో సర్వైవల్లో లేని క్రియేటివ్లో మారిపోతుంది అనుకుంటే కనుక మీకు చూపిస్తాను చూడండి. త్వరగా వెళ్ళరా బాబు క్రియేటివ్. చూసారా కంటిన్యూ నొక్కకూడదు, గో బ్యాక్ నొక్కాలి. ఓకే ఇంకా క్రియేటివ్కి మారలేదు, నేను సర్వైవల్లోనే ఉన్నాను, మీకు ఎలాంటి అనుమానం లేదు అని భావిస్తున్నాను. ఓకే మనం ఎంత ప్రొడ్యూస్ చేసిందో చూద్దాం. అదిగోండి ఇంకో స్టాక్ ప్రొడ్యూస్ చేసిందన్నాను కదా, ఇదే మనం దీని దగ్గర ఉంటే పడతారు. దీనిలో ఒక పొట్టుడు ఉన్నాడు, ఆ పొట్టుడు పెద్ద అవ్వట్లేదు. ఆ పొట్టుడు పెద్ద అయితే అక్కడ ఇదిగోండి ఈ పొట్టుగడే, ఇటు పెద్ద అయితే మనకి మళ్ళీ ఐరన్ ఫామ్ వర్క్ స్టార్ట్ అవుతుంది వర్క్ అవడం. ఓకే మన ఇంటికి వెళ్దాం. ఈ డ్రాగన్ అన్ని బ్రీత్ అన్ని పెట్టేసుకోవాలి. నేను తింగరండి లాస్ట్లో చంపేసాక కలెక్ట్ చేసుకున్నాను అండ్ డ్రాగన్ బ్రీత్ ఫస్ట్ నుంచి కలెక్ట్ చేసుకోకుండా 39 బాటిల్స్ పట్టుకొచ్చాను పిచ్చోడా పిచ్చోడా అని. ఓకే మనం అయితే పెద్ద స్టాచ్యూ కడదాం అనుకుంటున్నాను మందే. మన ముఖం అంటే మన బషీర్ అన్నలాగా కట్టేద్దాం. ఎండ డ్రాగన్ చంపాం కదా, అదే సిచ్యుయేషన్లో మనమైతే కట్టేయాలి. మనం ఇంక ఎక్స్ప్లోరేషన్ మిగిలింది మనకి, డ్రాగన్ అయితే చంపేశాం కదా, మనకి ఇంకా భయం లేదు. ఓకే ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇంకా నేను చాలా స్మెల్ ఈ ఐరన్ ఫామ్ రెండు వర్కౌట్ స్టార్ట్ అయిపోతే మనం స్మెల్టింగ్ ఫామ్ కూడా చేసుకుందాం. ఆటోమేటిక్ స్మెల్టర్ ఉంటుంది కదా, అది చేసుకుందాం. ఎందుకంటే శాండ్ నా దగ్గర బోల్డ్ ఉంటుంది, ఫామ్ కట్టడం కోసం అయితే ఆ శాండ్ని కలెక్ట్ చేశాను. అదే గ్లాస్ కోసం, ఇంకోండి అన్నిటిలో గ్లాస్ అయితే ఫుల్గా ఉంది. ఓకే ఈ పైన ఉంటుందేమో గ్లాసు, ఇందులో కాదు ఇందులోనే కాదు ఇందులో పెట్టాను, ఇది సరిపోతుంది. ఓకే మనం వాల్యుబుల్ థింగ్స్లో అయితే పెట్టేసుకోవాలి కదా, మన డ్రాగన్ ఎగ్, నెక్స్ట్ పర్ల్స్ కూడా పెట్టేసుకుందాం లోపల. పర్ల్స్ ఇప్పుడైతే పని లేదు. ఓకే గాయ్స్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ గాయ్స్. ఓకే బాయ్.